హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యూటోరియల్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఏఎన్ఎం మోడల్ పేపర్ని చూద్దాం దీనిలో ఫస్ట్ క్వశ్చన్ గ్రామీణ ప్రాంతాలలో మురికి నీరు పరిష్కారానికి అనువైన పద్ధతులు ఏమిటి ఆన్సర్ ఇంకుడు గొయ్యి అనేది గ్రామీణ ప్రాంతాలలో మురికి నీరు పరిష్కారానికి అనువైన పద్ధతి నెక్స్ట్ వన్ పోలియో వ్యాధి ఏ సూక్ష్మజీవి వల్ల కలుగుతుంది పోలియో వ్యాధి అనేది పోలియో వైరస్ అనే సూక్ష్మజీవి వల్ల కలుగుతుంది నెక్స్ట్ వన్ మలేరియా నిర్మూలన కార్యక్రమం ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది పంతొమ్మిది వందల యాభై ఎనిమిది సంవత్సరంలో నెక్స్ట్ వన్ గర్భిణీ స్త్రీలను నమోదు చేయవలసిన సరి అయిన సమయం ఎప్పుడు ఆన్సర్ పన్నెండు నుంచి పదహారు వారాలు గర్భిణీ స్త్రీలకు సంబంధించిన డాటాను నమోదు చేయవలసిన సమయం పన్నెండు నుంచి పదహారు వారాలు నెక్స్ట్ వన్ ఇన్ఫాంట్ ఇన్ఫాంట్ అంటే శిశువు ఇన్ఫాంట్ శిశువు అనగా అంటే ఏంటంటే శిశువు అంటే ఏంటంటే సంవత్సరంలోపు వయసున్నటువంటి వారిని శిశువు ఇన్ఫాంట్ అని అంటారు నెక్స్ట్ వన్ కింది వాణిలో శ్వాసకోశ వ్యాధి ఏమిటి కోరింత దగ్గు ఆన్సర్ కోరింత దగ్గు అనేది శ్వాసకోశ వ్యాధి నెక్స్ట్ వన్ సాధారణంగా గర్భధారణను నిర్ధారించుటకు చేసే పరీక్ష ఏమిటి గర్భధారణను నిర్ధారించడానికి చేసే పరీక్ష ఏంటంటే మూత్ర పరీక్ష నెక్స్ట్ వన్ కుటుంబ నియంత్రణ యొక్క అంతిమ లక్ష్యం ఆన్సర్ ఎన్ఆర్ఆర్ వన్ సాధించుట నెక్స్ట్ వన్ వయోజనులలో మానసిక అను అనారోగ్యానికి వయోజనులలో మానసిక అనారోగ్యానికి ఇది ఒక సూచన ఆన్సర్ ఉపాధ్యాయులపై తిరగబడుట నెక్స్ట్ వన్ శిశువులలో వచ్చేటటువంటి క్రోప్ క్రోప్ అనే వ్యాధికి సంబంధించి శిశువులలో వచ్చేటటువంటి క్రోప్ అనే వ్యాధికి సంబంధించినది దీని లక్షణాలు పొడిదగ్గు గురగుర శబ్దాలతో శ్వాస పీల్చుట ఆన్సర్ స్వరపేటిక ఇది దేనికి సంబంధించిన వ్యాధి అంటే స్వరపేటికకు సంబంధించిన వ్యాధి దీని లక్షణాలు పొడిదగ్గు గురగుర శబ్దాలతో శ్వాస పీల్చుట నెక్స్ట్ వన్ ఎల్ఎంపి అనగా ఎల్ఎంపి అంటే ఏంటంటే లాస్ మెన్సెన్ పీరియడ్ నెక్స్ట్ వన్ దోమల పెరుగుదల నివారించాలి అంటే దోమల పెరుగుదలను నివారించాలంటే దోమల దోమల మందును చల్లాలి నీరు గుంటలను పూడ్చివేయాలి నిల్వ నీరు చేరేటటువంటి గుంటలను పూడ్చివేయాలి ఇంకా ఓవర్హెడ్ ట్యాంకుల మీద మూతలను పెట్టాలి నెక్స్ట్ వన్ పురుషులకు సం సులభమైనటువంటి తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్ధతి ఏమిటి ఆన్సర్ నిరోధు నెక్స్ట్ క్వశ్చన్ మోనోపాస్ అంటే మోనోపాస్ అంటే ఏంటంటే నలభై ఐదు సంవత్సరాలు దాటినటువంటి వారిలో ఋతుచక్రం ఆగిపోవుట నెక్స్ట్ వన్ క్షయ వ్యాధి నివారణ కార్యక్రమం అమలు అనేది వేటి ద్వారా చేస్తున్నారు ఆన్సర్ జిల్లా క్షయ కేంద్రాల ద్వారా చేస్తున్నారు క్షయ వ్యాధి నివారణ కార్యక్రమం అమలు నెక్స్ట్ వన్ సిఫిలిస్ వ్యాధికారక క్రిమి ఏమిటి సిఫిలిస్ వ్యాధికారక క్రిమి ఏంటంటే ట్రిపనో మాపలాడినం అనేది దీని యొక్క వ్యాధికారక క్రిమి నెక్స్ట్ వన్ సమర్థవంతమైనటువంటి శిశు సంరక్షణ ద్వారా ఈ లక్ష్యాలను సాధించవచ్చు ఆన్సర్ ఎంఎంఆర్ తగ్గించుట నెక్స్ట్ వన్ తీవ్ర నిర్జలీకరణ పరిస్థితులలో చికిత్స ఏమిటి ఆన్సర్ సిరల ద్వారా ఎక్కించుట నెక్స్ట్ వన్ కొవ్వు పదార్థాలు జీర్ణమైన తర్వాత శరీరంలో ఏ రూపాన్ని పొందుతాయి ఆన్సర్ ఫ్యాటీ ఏసిడ్స్ రూపంలో పొందుతాయి నెక్స్ట్ వన్ జల వియోజన లక్షణాలు ఏమిటి అంటే డిహైడ్రేషన్ యొక్క లక్షణాలు ఏమిటి ఆన్సర్ చర్మము సాగేటటువంటి గుణము కోల్పోవును అదేవిధంగా నాలుక పొడారుట నెక్స్ట్ వచ్చేసి నీరుడు ఆగిపోవుట చర్మము సాగేటటువంటి గుణాన్ని కోల్పోతుంది ఇంకా నాలుక పొడి ఆరుట అనమాట నెక్స్ట్ థాట్ వచ్చేసి నీరుడు ఆగిపోవుట నెక్స్ట్ వన్ ఒక సమాజంలోని వ్యక్తుల ఆరోగ్య పరివర్తనను ప్రభావితం చేసే అంశం ఏమిటి ఆన్సర్ సంస్కృతి ఆచారాలు నమ్మకాలు ఇవన్నీ కూడా ఒక సమాజంలోని వ్యక్తుల ఆరోగ్య ప్రవర్తనను ప్రభావితం చేసేటటువంటి అంశాలు నెక్స్ట్ క్వశ్చన్ కుష్టు వ్యాధి అదుపు కార్యక్రమం కుష్టు వ్యాధి అదుపు కార్యక్రమం నిర్మూలన కార్యక్రమముగా మారిన సంవత్సరం ఎప్పుడు ఆన్సర్ పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై నెక్స్ట్ వన్ ఎదుగుదలకు అవసరమయ్యేటటువంటి పోషక పదార్థం ఏమిటి అంటే శరీర నిర్మాణానికి అవసరమయ్యే పోషక పదార్థం ఏమిటి ఆన్సర్ మాంసకృతులు అనేవి ఇవి ఎదుగుదలకు అవసరమయ్యేటటువంటి పోషక పదార్థం అన్నమాట నెక్స్ట్ క్వశ్చన్ థైరాయిడ్ గ్రంథి పని చేయకపోవడం వల్ల వచ్చే వ్యాధి ఏమిటి ఆన్సర్ గాయిటర్ వ్యాధి అనేది వస్తుంది థైరాయిడ్ గ్రంథి సరిగా పని చేయకపోవడం వల్ల నెక్స్ట్ నెక్స్ట్ వన్ ధనుర్వాతం కలుగజేసే వ్యాధికారక క్రిమి ఏమిటి ఆన్సర్ క్లాస్ట్రేడియం టెటని నెక్స్ట్ వన్ బీసీజీ వైల్ నందు ఎన్ని మోతాదులు ఉండును ీసీజీ వైల్ నందు ఇది ఇరవై మోతాదులు ఉంటుంది నెక్స్ట్ వన్ మన ఆహారంతో పాటు తప్పనిసరిగా తీసుకోవాల్సినటువంటి అమైనో ఆమ్లాలను ఏమంటారు ఆన్సర్ ఎసెన్షియల్ అమైనో ఆమ్లాలు ఎసెన్షియల్ అమైనో ఆమ్లాలు అని అంటారు నెక్స్ట్ వన్ సార్వత్రిక రక్తదాత యొక్క గ్రూప్ ఏమిటి రక్త గ్రూప్ ఏమిటి ఆన్సర్ ఓ ఓ గ్రూప్ వీరిని విశ్వదాతలు అని కూడా అంటారు ఓ గ్రూప్ రక్తం ఉన్నటువంటి రక్త గ్రూప్ను విశ్వదాతలు అని అంటారు నెక్స్ట్ వన్ గాయటర్ నిర్ నిర్మూలన కార్యక్రమంలో ఇది ప్రధాన అంశం ఆన్సర్ అయోడైజ్డ్ సాల్ట్ అనేది గాయటర్ నిర్మూలన కార్యక్రమంలోని ప్రధాన అంశం నెక్స్ట్ క్వశ్చన్ ఒక ఉప కేంద్రం నుంచి రోగులను రిఫరల్ నిమిత్తము ఎక్కడకు పంపాలి ఆన్సర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పంపాలి నెక్స్ట్ ఎక్కువ మంది జనులకు ఒకేసారి సందేశంను అందించే బోధనా ప్రచార విధానంను ఏమంటారు ఆన్సర్ బహుళ ప్రచారం అని అంటారు నెక్స్ట్ ఆరోగ్యవంతుని రక్తపీడనం ఆరోగ్యవంతుని యొక్క రక్త పీడనం వచ్చేసి వన్ ట్వంటీ బై ఎయిటీ నెక్స్ట్ వన్ నీటిలో కరిగే విటమిన్ ఏమిటి నీటిలో కరిగే విటమిన్ ఏంటంటే విటమిన్ సి నెక్స్ట్ క్వశ్చన్ చిన్నపిల్లలలో రక్తహీనత నివారించడానికి ఇచ్చేటటువంటి ఐరన్ పోలిక్ బిల్లలు వీటి యొక్క మోతాదు ఎంత వీటి యొక్క మోతాదు వచ్చేసి సున్నా పాయింట్ ఒకటి మిల్లీగ్రామ్స్ నెక్స్ట్ క్వశ్చన్ పారాథర్మోస్ అనేటటువంటి హార్మోన్ లోపించడం వల్ల వచ్చే వ్యాధి ఏమిటి ఆన్సర్ ఎముకల వ్యాధి అనేది వస్తుంది ఎముకల వ్యాధి నెక్స్ట్ వన్ కోల్డ్ చైన్ సిస్టమ్ అంటే ఏమిటి కోల్డ్ చైన్ సిస్టమ్ అంటే ఏంటంటే వ్యాక్సిన్ తయారైనప్పటి నుంచి టీకా వేసే వరకు ఉండేటటువంటి ప్రక్రియను కోల్డ్ చైన్ సిస్టమ్ అని అంటారు నెక్స్ట్ గజ్జి నివారణకు మందేమిటి ఆన్సర్ బెంజిల్ బెంజాయట్ నెక్స్ట్ వన్ దమనులలో ఈ రక్తం ప్రవహిస్తుంది దమనులలో ప్రవహించే రక్తం ఏంటంటే శుద్ధ రక్తం ప్రవహిస్తుంది నెక్స్ట్ ప్రదర్శన మాధ్యమం అంటే ఏమిటి ప్రదర్శన మాధ్యమం అవేంటంటే నాలిక సారీ నాటిక నృత్యము గానము ఇవన్నీ కూడా ప్రదర్శన మాధ్యమాలు నెక్స్ట్ క్వశ్చన్ పుట్టిన బిడ్డకు తల్లిపాలు ఎప్పటి నుంచి ఇవ్వాలి పుట్టిన బిడ్డకు తల్లిపాలు ఒకటవ రోజు నుంచి ఇవ్వాలి నెక్స్ట్ క్వశ్చన్ ఈడీడీ ఎలా లెక్కిస్తారు ఈడీని ఎల్ఎంపికు మూడు నెలలు తీసి ఒక సంవత్సరం మూడు రోజులు కలపాలి నెక్స్ట్ వన్ సాంప్రదాయకంగా పురుడ్లు పోసేటటువంటి దాయిలకు శిక్షణ కాలం వీరికి శిక్షణ కాలం వచ్చేసి ఒక నెలలో నూట అరవై గంటలు నెక్స్ట్ క్వశ్చన్ మలేరియా వ్యాధిని గుర్తించడానికి చేసే ప్రధాన కార్యక్రమం ఏమిటి ఆన్సర్ జ్వరము వచ్చిన వారికి రక్త పరీక్ష చేసి క్లోరోక్విన్ బిల్లలు ఇవ్వడం దీని ద్వారా మలేరియా వ్యాధిని గుర్తించవచ్చు నెక్స్ట్ విటమిన్ సి లోపించడం వల్ల వచ్చే వ్యాధి ఏమిటి ఆన్సర్ పల్లెగ్ర పల్లెగ్ర వ్యాధి నెక్స్ట్ క్వశ్చన్ ఎర్ర రక్త కణాలు ఎక్కడ తయారవుతాయి ఎర్ర రక్త కణాలు అనేవి ఎర్ర రక్త కణాలు ఇవి ఎముకల మూలుగులో తయారవుతాయి నెక్స్ట్ క్వశ్చన్ చిన్నపిల్లలలో ఈ లక్షణం మానసిక విపరీత పోకడగా చెప్పవచ్చు అది ఏ లక్షణం అంటే అబద్ధాలు చెప్పటం చిన్న చిన్న దొంగతనాలు చేయటం ఇది మానసిక విపరీత పోకడగా చెప్పవచ్చు నెక్స్ట్ పొంగు టీకా పొంగు టీకా మందు ఇచ్చే వయసు ఎప్పుడు పొంగు టీకాను ఎప్పుడు ఇవ్వాలంటే తొమ్మిదవ నెల పూర్తయిన తర్వాత పొంగు టీకాను ఇవ్వాలి నెక్స్ట్ వన్ క్షయ వ్యాధికారక జీవి పేరేమిటి ఆన్సర్ ఆప్షన్ త్రీ మైకో బ్యాక్టీరియా నెక్స్ట్ వన్ తల్లి నుండి ఎక్స్ క్రోమోజోము తల్లి నుండి ఎక్స్ క్రోమోజోమ్ తండ్రి నుంచి వై క్రోమోజోమ్ కలిసిన ఏ బిడ్డ పుడుతుంది ఆన్సర్ ఆప్షన్ వన్ మగబిడ్డ పుడతారు